నమస్కారం. ఎస్ఫెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ముగిసిన 8వ సమర్పణ గ్రాండ్ సినీ మ్యూజికల్ నైట్. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్. 151వ జీవోను అమలు చేయాలి, సిఐటియు ధర్నా. నగరంలోని 8వ సమర్పణ గ్రాండ్ సినీ మ్యూజికల్ నైట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్నపనేని రాజకుమారి, పొన్నూరు ఎమ్మెల్యే దూళ్లపల్లి నరేంద్ర కుమార్ మరియు ప్రత్యేక అతిథిగా రవిచంద్ర పాల్గొన్నారు. ఇక్కడ జరిగిన నృత్య ప్రదర్శన మరియు సంగీత ప్రదర్శన చూపులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో సింగ్ స్టార్ శ్రీమతి విజయలక్ష్మికి జీవిత సాఫల్య పురస్కార అవార్డుని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిస్తున్నట్లు ఏబీవీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీరామ్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జీవో నెంబర్ ఉల్లంఘిస్తూ కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాఠశాలలో బట్టలు పుస్తకాలు విక్రయించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల విషయంలో అధికారులు కొన్ని చర్యలు తీసుకోవడం విఫలం అయ్యారని, అందువల్లనే బంద్కు పిలుపునిస్తున్నట్లు ఆయన వివరించారు. గుంటూరు జిల్లా డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా 28న పాఠశాలల బంద్ నిర్వహిస్తూ ఉంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై చూపించిన మక్కువ ఈరోజు విద్యార్థులపై చూపించడం చాలా తక్కువగా ఉంది. అదే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో 28న పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఏబీవీపీ నుంచి కొన్ని డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో 28న రాష్ట్రంలో ఉన్న ప్రతి పాఠశాలను బంద్ చేయడానికి రాష్ట్రం మేరకు పిలుపు ఇస్తుంది. అదే కారణంగా జీవో నెంబర్ 1ను ఉల్లంఘిస్తున్న ప్రైవేటు మరియు కార్పొరేట్ పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పాఠశాలలో జరుగుతున్నటువంటి అక్రమంగా అమ్ముతున్న పుస్తకాలు కానీ, వేలాది వేల ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా కేజీ నుండి పీజీ వరకు బ్రాండ్ పేరుతో జరుగుతున్న కార్పొరేట్ పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి అనేక డిమాండ్లతో ఈరోజు ఏబీవీపీ బంద్కు పిలుపునిచ్చింది. జీవో నెంబర్ 279 రద్దు చేసి 151వ జీవోను అమలు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జనరల్ సెక్రటరీ గఫూర్ మాట్లాడుతూ, సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న అన్ని రంగాల కార్మికుల వేతనాలను సవరించి కనీస వేతనం 18,000గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏ విధంగా వేతనాలు చెల్లిస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కార్మిక సమస్యల పట్ల చాలా అన్యాయమైనటువంటి వైఖరిని ప్రదర్శిస్తుంది, నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎవరు చెప్పినా పట్టించుకోవడం లేదు. లేబర్ మినిస్టర్ ఒక్కరోజు కూడా ఇంతవరకు కార్మిక సంఘాలతో సమావేశం జరపడం లేదు. కనీస వేతనాల సవరణ జరగక 15 సంవత్సరాల నుంచి ఆనాటి వేతనాలతో ఇప్పటికీ పనిచేస్తున్నారు 50 లక్షల మంది కార్మికులు. ఇంత పెద్ద సంఖ్యలో కార్మికులు అవస్థలు పడుతున్నా, వెట్టిచాకరికి గురవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అట్లాగే ఆశాలు, అంగన్వాడీలు, విఆర్ఏలు వీళ్ళందరికీ తెలంగాణలో వేతనాలు పెరిగినాయి, మన రాష్ట్రంలో పెరగడం లేదు. ఆటో కార్మికులకు తెలంగాణలో పన్ను రద్దు చేసినారు, ఇక్కడేమో పన్ను విపరీతంగా పెంచుతున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆటో వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డులు వేస్తున్నారు, ఇక్కడేమో అసలు ఆ ఊసే పట్టించుకోవడం లేదు. అట్లాగే భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ నిధి అంతా కూడా
కొల్లగొడుతున్నారు. ఇప్పుడు చంద్రన భీమా పేరుతో, ఈ చంద్రన భీమా పేరుతో న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి సమస్యలన్నింటి మీద కార్మిక వర్గాన్ని సమీకరించి రేపు 3వ తేదీ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం సన్నాహంగా ఈరోజు నిరాహార దీక్ష ఇక్కడ చేస్తున్నాం. ఈ నిరాహార దీక్ష ఈరోజు రేపు సాగుతుంది. లక్షల మంది కార్మికుల యొక్క సంతకాలతో మెమోరాండాలు ఇస్తాం. ప్రభుత్వం పలకకపోతే 3వ తేదీ మాత్రం వేల మందితో ఇక్కడ బైఠాయింపు చేస్తాం. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆ తర్వాత ఒక్క సిఐటియు కాదు, అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోయి ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవడానికి కార్మిక వర్గం సంసిద్ధం అవుతుందని నేను హెచ్చరిక చేస్తున్నాను. కాకాని పరిధిలో నివసిస్తున్న సుమారు 70 కుటుంబాలకు ఎంఆర్ఓ అక్రమంగా కూల్చివేశారని, వాటిని మరలా పునరుద్ధరించమంటే అధికారులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని కుల నిర్మూలన సమితి కార్యదర్శి కృష్ణ తెలిపారు. ఈ మేరకు బాధితులు ప్రజలతో కలిసి కలెక్టరేట్ కు తమ బాధలను వివరిస్తామని తెలిపారు. 64B రాళ్లగుట్ట భూమి ప్రభుత్వ భూమిలో యానాదులు, ఒక 70 కుటుంబాలు నిరుపేద యానాదులు పూరి పాకలు వేసుకొని జీవిస్తూ ఉంటే కాకాని ఎంఆర్ఓ ఆర్ఐ శ్రీనివాసరావు ఎస్ఐ అందరూ దౌర్జన్యంగా వెళ్ళి వాళ్ళ పాకాలను పీకించారు. ఆ పాకాలను పీకేయటమే కాకుండా వాళ్ళ నిరాశ్రయాలు చేశారు. ఇవాళ రోజు కూర్చే వర్షాలకి వాళ్ళు తడిచిపోతా, ఎండకి ఎండుతా, కనీసం నివసించడానికి కనీసం పాకలు వేసుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. ఇదే విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చి, ఎవరైతే యానాదులను కులం పేరుతో దూషించి వాళ్ళని దాడి చేశారో అత ఆర్ఐ శ్రీనివాసరావు మీద కేసు నమోదు చేయమని సిఐ గారికి ఫిర్యాదు చేస్తే ఇప్పటికి కూడా అతని మీద కేసు నమోదు చేయలేదు. అసలు ఫిర్యాదు తీసుకోవడానికే నిరాకరించాడు. కానీ ప్రజా సంఘాలు ఒత్తిడి మేరకు ఫిర్యాదు తీసుకున్నా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలే. అలాగే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి బాధలు పడుతున్నా వాళ్ళు ఎండకెండి వానకు తడుస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఎంఆర్ఓ గారిని గత 2-3 రోజుల క్రితం కలిసి మాట్లాడితే మేమేమి చేయలేము, మీరు కలెక్టర్ గారిని కలవండి, ఎస్పీ గారిని కలవండి, వాళ్ళు చేస్తేనే మేము ఏమైనా చేయగలం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ భూముల్లో పెద్దలు ఆక్రమించి కట్టడాలు కట్టి మొత్తం భూములు వాళ్ళ స్వాధీనంలో పెట్టుకుంటున్నా, మేము గాలిలో దీపాల్లో ఉన్నా, మేము ఏమి చేయలేకపోతున్నాం అని చెప్పేసి కాకాని ఎంఆర్ఓ మాట్లాడుతున్నాడు. మరి ఏమి చేయలేనటువంటి ఎంఆర్ఓ పేదల గుడిసెలు ఎందుకు బిగించావయ్యా అంటే, ఇది మా చేతుల్లో పని, మేము ఏమైనా అంటే ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే మేము చర్యలు తీసుకుంటామని మాట్లాడుతున్నారు. ఇది బాగా హాస్యాస్పదంగా ఉంది. అంటే పేద ప్రజలు నిరాశ్రయం చేయడం, ప్రభుత్వం ఒకవైపున పేద ప్రజలకి పక్కా ఇళ్ళు కట్టిస్తాం, పక్కా ఇళ్ళు కట్టించి వాళ్ళకి మంచి వసతులు కల్పిస్తామని మాట్లాడుతుంటే ఇవాళ ఏ వసతులు లేకుండా పక్కా గృహాలు కాదు, ఉన్న గుడిసెల్ని బీకేసి రోడ్డును పడితే కనీసం 20 రోజులుగా ఈ నడిబొడ్డులో, రాజధాని నడిబొడ్డులోకి వచ్చేసి 70 కుటుంబాల యానాదులు వాళ్ళ బాధని గాధని చెప్పుకుంటూ ఉంటే కనీసం ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం చాలా సిగ్గుచాటు. దీనిని కుల నిర్మూలన పోరాట సమితిగా, ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా యానాదులు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడే వాళ్ళకి నివాస స్థలాలు ఏర్పాటు చేసి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాకపోతే ఈ ఉద్యమాన్ని ఇలాగే ఇంకా తీవ్రతరం చేస్తా, కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు కలెక్టర్ గారిని కలవడం కోసం వచ్చాం. ఎంఆర్ఓ చెప్పినట్లుగా ఎక్కడైతే యానాదులను గుడిసెలు కూల్చారో అక్కడే వాళ్ళు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించే వరకు కూడా వాళ్ళని అక్కడి నుంచి కదలేయకుండా వాళ్ళని అక్కడే ఉండేలాగా ఏర్పాటు చేయడం కోసం కలెక్టర్ గారిని కలవడం కోసం వచ్చాం. ఆయన ఏ మేరకైనా స్పందించి వెంటనే వీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మీడియా ముఖంగా మీ అందరికీ, ప్రజలకి, అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కృష్ణ కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి. మందకృష్ణ మాదిగ్ను నిర్బంధించడం చాలా అమానుష్యమని, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను టీడీపీ ప్రభుత్వం తెరతీస్తుందని దొండపడి సుధాకర్ మాదిగ అన్నారు. ఈ మేరకు లార్జీ సెంటర్లో మానవ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా భారతదేశంలో ఉండబడే అన్ని ప్రాంతాలు తిరిగే హక్కు స్వేచ్ఛ ఉండగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా పౌర స్వేచ్ఛను కూడా హరిస్తున్నారనడానికి ఉదాహరణ మందకృష్ణ మాది గారిని రాష్ట్రంలో తిరగనీయకుండా అరెస్ట్ చేయించడమే కాకుండా నిజంగా ఆయనకి కొన్ని నిబంధనలు కూడా విధించి నిర్బంధించడమే సాక్ష్యం. ఎందుకంటే ఆయనకి ఈ రాష్ట్రంలో తిరిగే స్వేచ్ఛ లేని రోజు మందకృష్ణ మాదిగ గారు అండగా నిలబడి ప్రాణాలు సైతం మాదిగలు ప్రణంగా పెట్టి ఆయన్ని రాష్ట్రంలో నడిపించి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిజంగా మాదిగలను మోసం చేయడమే కాకుండా మాదిగల మహానుభావుడైనటువంటి మందకృష్ణ మాదిగ గారిని కూడా అరెస్ట్ చేపిస్తూ ఆంక్షలు విధిస్తున్నారు. నిజంగా మందకృష్ణ మాదిగ గారి పేరు, మాదిగల పేరు చెబితేనే
చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో గుబులు పుట్టుకొస్తున్న సందర్భాలు ఉన్నాయి అనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నిజంగా ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు ఉండబడే జగన్మోహన్ గారు అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం ఉలుకు పలుకులేదు. ఎందుకంటే ఆయన చేతగాని వ్యక్తి అనేది ఆయనకి నిరూపణ జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం లేదనడానికి సాక్ష్యం. నిన్న గుంటూరు జిల్లా ప్లేనరీ సమావేశమే సాక్ష్యం. జిల్లా ప్లేనరీ జరుపుకుంటున్న వైసీపీ వాళ్ళు, ప్రతిపక్ష నాయకులు జిల్లా ప్లేనరీ జరుపుకుంటున్న అధికార పార్టీకి భయం లేదు. కానీ మాదిగ దండోరా ఒక సామాన్యమైనటువంటి మాదిగ దండోరా నియోజకవర్గ సన్నాహక సభలు పెట్టుకుంటేనే గుండెల్లో గుబులు పుట్టుకొచ్చి మందకృష్ణ మాదిగ గారిని అరెస్ట్ చేపిస్తూ ఆయనకి ఆంక్షలతో, పోలీస్ ఆంక్షలతో, నిర్బంధాలతో గురి చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. శాంతియుతంగా చేస్తున్న ఎంఆర్పిఎస్ కార్యక్రమాలని అడ్డుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మాదిగల సత్తా సోపాల్సిన పరిస్థితి కూడా రాబోతుంది. ఎందుకంటే భూమి కన్నా సహనం కలిగిన మాదిగలు నిజంగా మాదిగలు తలుసుకుంటే మాదిగోడు తిరగబడ్డా, దున్నపోదు తిరగబడ్డా, మాదిగోడు మల్లబడ్డా, చేత అడ్డగించే పరిస్థితులే ఉండడానికి సాక్ష్యం మాదిగల సహనమే సాక్ష్యం. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారిని నియోజకవర్గ సన్నాహక సభలకి ఆయన అనుమతి ఇవ్వకుండా ఆంక్షలు పెడుతున్న చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ మా హెచ్చరికల్ని స్వీకరించగలిగిన సత్తా ఉంటే మాదిగలకు సమాధానం చెప్పమని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎన్నో రాష్ట్రాలు పలుమార్లు వస్త్రాలపై విధించిన పన్నులు మరలా నిత్యావసరాలుగా గుర్తెరిగి పన్నులు ఉపసంహరించుకున్నారని, జిఎస్టీ వలన పేద ప్రజలు ఎన్నో కుటుంబాలు కేవలం వస్త్ర వ్యాపారం జీవనోపాధిగా చేస్తున్న చిన్న వ్యాపారస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, వీరికి వెంకెంట్లు మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండదు అని, అలాంటి వారికి కూడా మనుగడ కష్టమవుతుందని వాసవి హోల్సేల్ మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నేరెళ్ల కొండలరావు తెలిపారు. బ్లాక్ మార్కెట్ అధ్యక్షుల్ని నేరెళ్ల కొండలరావు. ఈరోజు దేశవ్యాప్తంగా వస్త్రాలపై విధించిన జిఎస్టీకి నిరసనగా దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నారు. ఏపీ టెక్స్టైల్ ఫెడరేషన్ వారి ఆదేశానుసారం గుంటూరులో కూడా మేము కూడా బంద్ చేస్తున్నాం. ఈ బంద్ వల్ల, ఈ జిఎస్టీ వల్ల చాలామందికి ఇబ్బంది. చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు నష్టపోతారు బాగా. ఈ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకని మేము జిఎస్టీకి నిరసనగా దేశవ్యాప్తంగా బంద్ చేస్తాం. 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత విభజన చట్టం పార్లమెంట్లో పాస్ అయింది. ఈరోజు అనేక సమస్యలు పురోగతి, అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాని పరిస్థితి. ఈ చట్టం మొత్తం భారతదేశంలో విద్యార్థులు, రాజకీయ నాయకులు, సామాజిక న్యాయ విశ్లేషకులు విభజన గురించి సంపూర్ణంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని, అందువల్లే ఆంధ్రప్రదేశ్లో విభజన సవాళ్ల సమస్యలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు, విద్యార్థులకు పోటీ పరీక్షల్లో 10 నుంచి 15 ప్రశ్నలు వస్తాయని డొక్కా మాణిక్వారి ప్రసాద్ తెలిపారు. ఈ పుస్తకాన్ని రాయప్రాటి శ్రీనివాసరావు విడుదల చేశారు. విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడి లోటు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లరు, రాజధాని నిర్మాణం చేయగలరు అనే విశ్వాసంతో ప్రజలు ఆయన పట్టండి. ఆయన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నిర్మాణాన్ని ఒక ప్రపంచంలో అత్యంత అద్భుతమైన నగరంగా, ప్రపంచ ఆకర్షణ పొందే నగరంగా తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. ఆయన నిరంతరం కష్టపడుతున్న విషయం కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆయన కష్టానికి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తూ కొందరు వివిధ ఫైనాన్షియల్ సంస్థలు, వివిధ ఆర్థిక సంస్థలకి రిపోర్ట్ చేయటం, అదేవిధంగా కోర్టులో కేసు వేయడం, అదేవిధంగా రకరకాలుగా అడ్డంకులు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఒకటే మీ ద్వారా ఆ ప్రతిపక్షానికి, ముఖ్యంగా వైసీపీకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అమరావతిని అడ్డుకుంటే 2019 ఎన్నికల్లో ఆహుతైపోతారని వైసీపీని హెచ్చరిస్తాను. అమరావతి అనేది 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. అమరావతి అనేది రాష్ట్ర ప్రజలు తన పోగొట్టుకున్న ఒక ప్రెస్టేజ్ని మళ్ళీ నిర్మించుకున్నటువంటి. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.